నమస్తే వెల్కమ్ టు సెమంటీ ప్రస్తుతం మంతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు గవ్వ ప్రశ్న శాస్త్రం నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం జీ వీరబ్రహ్మజై గోవిందబాబుజీ గురుగారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సింహరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేస్తారా గవ్వ పంచంగం ద్వారా తెలుసుకుని శివాయ బ్రహ్మనీయనమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ముండమ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే రమోండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ సింహరాశి వారికి ప్రశ్న అనుసరించి వచ్చినటువంటి ఫలితం శుక్ర ఫలితం శుక్రుడు అంటే అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల్లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి ఎవరి జాతకంలోనైనా శుక్ర భగవానుడు సరిగ్గా లేకపోతే దాంపత్య జీవితంలో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు చూస్తాం సింహరాశి జాతకుల యొక్క విషయంలో ప్రశ్న అనుసరించి ప్రత్యేకించి గోచార పరిస్థితులను చూస్తే భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో భార్య తరపు వర్గం వారితో అనవసరమైన విరోధాలు వస్తాయి మాట పట్టింపులు గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి విషయాలకి ప్రస్తుతం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల పట్ల సింహరాశి జాతకులు కాస్త చొరవ చూపెట్టగలిగినట్టయితే మిగిలిన అన్ని విషయాలు కూడా సానుకూలవంతంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సంతాన సౌఖ్యం ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితాన్ని మరో రకంగా ఎలా చెప్పచ్చు అంటే అనవసరమైనటువంటి భేదాలు అభిప్రాయ భేదాలకు కారణం అవటం ఒకరికంటే ఎక్కువ మంది ఒక వ్యాపారాన్ని చేస్తుంటే అంటే వాళ్ళని భాగస్వామ్యులుగా మనం చెబుతాం జీవితానికి ధర్మపత్ని ఎలాగైతే జీవిత భాగస్వామ్యం వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వ్యాపార భాగస్వాములు ఉంటాయి వీళ్లతో విరోధాలు రావటం వాళ్ళ మధ్యలో విరో వాళ్ళు మధ్యలో విరోధించి చేస్తున్న వ్యాపారం నుంచి బయటకు వెళ్ళిపోవటం అంటే నమ్మినటువంటి వాళ్ళ వల్ల విశ్వసించినటువంటి వాళ్ళ వల్ల మోసపోయేటువంటి సంఘటనలు జరగటం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మంచితనంతో నిజాయితీతో ట్రాన్స్పరెంట్గా వ్యవహరించడంతో పాటు ఏవైనా అర్థానికి బదులు అపార్థాలు అపోహలు వస్తున్నప్పుడు మరొక్కసారి వాటిని క్లారిఫికేషన్ చేసుకోవటం ఎదుటి వ్యక్తులకి మన మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించుకోవటం వల్ల ఒకటి వ్యక్తిగతమైనటువంటి జీవితం వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాములు సన్నిహితులతో అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలను పెట్టుకోవటం వల్ల యోగవంతమైన ఫలితాన్ని పొందుతారు లేదంటే వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ భాగస్వాముల వల్ల చుట్టుపక్కల వాళ్ళ వల్ల అనవసర ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రత్యేకంగా సింహరాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతోంది గురువు గారు స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులకి పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి కొన్ని ప్రతిబంధకాలు తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పలేకపోవటం మెట్టినింట్లో తాను సుఖంగా ఉన్నా లేకపోయినా ఈ వార్తని తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి చెప్పలేనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు ఒకవైపు భర్త మరోవైపు తల్లిదండ్రులు వీళ్ళిద్దరి మధ్య ఏవైనా విరోధాలు సమస్యలు వచ్చినప్పుడు అవి సమస్య పోతాయో లేదో అన్నటువంటి ఆందోళనలో కాస్త దుఃఖము శోకము వీళ్ళని ఇబ్బంది పెడుతుంది ప్రత్యేకించి తమ గర్భవాసాన జనించిన సంతతి తమ యొక్క మెట్టినీటికి సంబంధించిన గౌరవాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచన చేత బయటికి మాట్లాడలేక చెప్పలేక కాస్త మానసికమైనటువంటి క్షోభ ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ సందర్భంలోనే ఆహారం నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా థైరాయిడ్ సమస్యలు గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఊబకాయం ఉన్నటువంటి వారు చక్కెరకు సంబంధించినటువంటి మధుమేహం ఉన్నటువంటి వారు వీరికి మానసిక సంఘర్షణ ఎక్కువైతే ఈ గ్రంథులకు సంబంధించిన అనారోగ్యం తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మానసిక సంఘర్షణ ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కేమ్ చేసి కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళడం సానుకూలవంతమైన పరిస్థితి కారణమవుతుంది మొదటి ఆరు మాసాల్లో మాత్రమే ఇబ్బందులు తప్ప ఆరు మాసాలు దాటిన తర్వాత అనుకూలవంతమైన జీవన విధానం అంటే మీరు ఊహించినటువంటి ఒక సమస్య తాలూకు ఫలితం ఇంత తీవ్రంగా ఉండబోతుందేమో కుటుంబ వ్యవస్థలో ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో అని అత్యున్నతంగా మీరు ఊహించిన ఆ కష్టాలు నష్టాలు ఏవి కూడా వాటిల్లో ఇవి మీ ఊహలు మాత్రమే అనుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి ప్రత్యేకించి సింహరాశి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది గురువు సింహరాశికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో ఉన్నాయి ప్రథమార్థంలో మనం చూస్తూ ఉంటాం ప్రథమార్థంలో ఈ మార్చి ఏప్రిల్ మే మాసాల్లో సాధారణంగా పరీక్షలు ఉంటూ ఉంటాయి ఏ కాలంలోనైనా ప్రథమార్థంలోనే మనం ఎక్కువగా పరీక్షాకాలాన్ని మనం చూస్తూ ఉంటాం విద్యార్థిని విద్యార్థులు గనక ద్వితీయార్థంలో పోటీ పరీక్షలు రాసిన అంటే ప్రథమార్థంలో రాసేటువంటి పరీక్షలకి కాస్త సానుకూలవంతమైన ఫలితాలు తక్కువగా ఉన్నాయి ద్వితీయ అర్థంలో ఏవైనా పోటీ పరీక్షలు రాసిన అంటే అది పరీక్షలు నిరుద్యోగులు ఇతరత్ర స్థితిగతులు ఇట్లాంటివి ఏవైనా ప్రయత్నాన్ని చేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితిని వీరు పొందుతారు పోరాట పటిమను చూపెడతారు మొండితనంతో పట్టుదలతో ఎంతో కాలంగా నేను ఉత్తీర్ణత సాధించాలని కానీ లేదా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానీ సానుకూలవంతమైనటువంటి స్థితిగతి పొందడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి సంవత్సరంగా దీన్ని మనం చూడొచ్చు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే ఉన్నతమైనటువంటి ప్రథమ శ్రేణి మార్కుల్ని పొందుతారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా పొందడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరంగా మనం చెప్పచ్చు మరి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురువు గారు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అతి మంచితనం అతి నిజాయితీ లేదా మనకంటే కూడా తక్కువగా ఉన్నటువంటి సేవకా జనం మీద వ్యాపారాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళటం అంటే వ్యాపార లావాదేవీలు మాత్రం మనం చూసుకుంటూ ఇతరత్ర కార్యనిర్వాహకమైనటువంటి బాధ్యతల్ని వేరొకరికి అప్పచెప్పడం వల్ల ఇబ్బందులు వస్తాయి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో టర్న్ ఓవర్ బాగుంది ఆర్థికంగా లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నమ్మినటువంటి వాళ్ళ వల్ల వ్యాపారంలో మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు అద్భుతమైనటువంటి వ్యాపారం ఉంటుంది టర్న్ ఓవర్ బాగుంటుంది ఆర్థికంగా లాభం వస్తుంది కానీ వ్యాపారం మొత్తాన్ని భాగస్వాముల చేతిలోనూ సేవకుల చేతిలోనూ మీ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగుల చేతిలో పెట్టడం వల్ల మీరు మోసపోతున్నటువంటి సంఘటనలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ గట్టిగా ప్రయత్నం చేసి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఏదైనా ప్రయత్నం చేస్తే ఊహించదగినటువంటి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందగోనేటువంటి పరిస్థితులు ఉన్నాయి భాగస్వాములతో ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు తీసుకుంటే సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి ప్రత్యేకించి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోత నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మరిన్ని కొత్త అవకాశాలు కలిసి వస్తాయి మీకు సంబంధించినటువంటి ఉద్యోగ భృతి శాలరీలు పెరిగేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నటువంటి ప్రాంతానికి బదిలీకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తాయి సంవత్సరంలో ప్రథమార్థం కంటే కూడా ద్వితీయ అర్థం అత్యంత అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది కలిసి వచ్చే రంగు ఏదండి పసుపు కుంకుమ అన్నటువంటి మనకు తెలుసు ఈ పసుపు అంటే పసుపు పచ్చని కుంకుమ అంటే ఎరుపు వర్ణం ఈ పసుపు కుంకుమ రెండు కలిపితే వచ్చేటువంటి కొత్త వర్ణం అది కాషాయానికి దగ్గరగా ఉన్నటువంటి వర్ణం దాన్ని ఉదయించే సూర్యుడి యొక్క అరుణ వర్ణంగా మనం చెబుతాం ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నప్పుడు అరుణ వర్ణాన్ని గనక ధరించిన అరుణ వర్ణంలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం గనక ఉపయోగించిన సానుకూలవంతమైన ఫలితాలు ఈ సంవత్సరం మనం పొందుతాం అలాగే మరింత శుభ ఫలితాల కొరకు సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఏ దైవాన్ని దర్శిస్తే మంచిది అంటారు గురువు గారు మీరు నివాసం ఉంటున్న గ్రామం మీరు నివాసం ఉంటున్నటువంటి పట్టణం సింహరాశి జాతకులకి గ్రామ దేవతా స్వరూపాల యొక్క ఆరాధన అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది ఎళ్ళమ్మ కోలేరమ్మ సౌడమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మైసమ్మ ఇటువంటి గ్రామ దేవతా స్వరూపాలు ఎన్నో కూడా మనకు కనపడుతూ ఉంటాయి మీరు నివాసం ఉంటున్న గ్రామం లేదా పట్టణం నగరం మీ కుటుంబం మీరు నివాసం ఉంటున్న ఇంటికి సానుకూలవంతంగా సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి గ్రామ దేవతని ఆరాధన చేసిన నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని గనక అమ్మవారికి సమర్పించిన పాలతో తయారు చేసినటువంటి పొంగళ్ళని అమ్మవారికి ఉంచిన రాహుకాల సమయంలో నిమ్మడొప్పల మీద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తూ ఉన్న సమస్త ప్రతిబంధకాలు తొలగిపోతాయి సంతానం సౌఖ్యంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అద్వితీయమైనటువంటి మార్పును మీరు చూస్తారు భార్యాభర్తల మధ్య సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అత్తమామలు సన్నిహితులు సహోదర సహోదరి వర్గం వీళ్లతో ఏవైనా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఉంటే సమస్య పోయేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఎవరి చేతిలో మీరు మోసపోకుండా జీవిత భాగస్వాములు ఉద్యోగ సంబంధమైన భాగస్వాములు సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఏవైనా పొరపాటు చేస్తున్నా ముందుగా మీరు తెలుసుకోగలుగుతారు అనుకూలవంతమైనటువంటి పరిస్థితి కారణమవుతుంది అన్ని రంగాల వారికి కూడా గ్రామ దేవతా స్వరూపాల యొక్క ఆరాధన అత్యంత వైభవోపేతమైనటువంటి పరిహారంగా మనం చెప్పచ్చు శుక్రవారం పూట కానీ ఆదివారం పూట కానీ ప్రత్యేకించి పౌర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి రోజు కానీ మీరు నివాసం ఉంటున్న గ్రామం పట్టణం నగరం మీ గ్రామానికి మీ నివాసానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి గ్రామ దేవతా స్వరూపాలు ఈ ప్రాచీనమైనటువంటి దేవతా స్వరూపాలంటే వందేళ్ళు రెండు వందల సంవత్సరాలు లేదా అంతకంటే పూర్వమైనటువంటి ప్రాచీనమైనటువంటి అమ్మవారి యొక్క క్షేత్రాలు కొన్ని మీ గ్రామంలోనూ సమీప ప్రాంగణంలోనూ ఉంటాయి వాళ్లను పూజించే ప్రయత్నం చేయండి ఈ రాశి జాతకులకి అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు పొందగలిగిన గో పరిస్థితులు గోచార పరిస్థితుల్లో ప్రత్యేకించి గవ ప్రశ్నను అనుసరించినా కూడా సానుకూలవంతంగా మారే అవకాశం ఉంది మిశ్రమ ఫలితాలు కూడా గ్రామ దేవతను ఆరాధన చేస్తే సానుకూలవంతమైన ఫలితాలుగా తప్పకుండా మారతాయి మొత్తంగా గవ్వ ప్రశ్న శాస్త్రం ద్వారా సింహరాశి వారి జాతకం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి జై వీరబ్రంబ జై గోవిందంబజీ